ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. ఈరోజు మనము 4వ స్కందము 22వ అధ్యాయము 12వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తాం. నిన్న 11వ శ్లోకం వరకు చదువుకున్నాం. చాలా ఇంపార్టెంట్ ఘట్టంలోకి ఎంటర్ అవుతున్నాం ఈరోజు. సో ఏదైతే నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు పురంజనుడు ఏ విధంగా లైఫ్ స్పెండ్ చేశాడు అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు చూసాము. ఇక ముందు లైఫ్లో ఆయన ఏం చేయబోతున్నాడు, ఇక ముందు ఎలా ఉండబోతుంది అనేటువంటి అంటే పురంజనుడి యొక్క జీవితంలో చివరి సెక్షన్లోకి వెళ్తున్నాం. సో ఇప్పటి వరకు ఇంద్రియ భోగంలో బాగా ఉండిపోయాడు, పాపకర్మల నుంచి పాపకర్మలను స్టాప్ చేసి ఓన్లీ ఇంద్రియ భోగం మాత్రమే చేయటం స్టార్ట్ చేశాడు. ఇంద్రియ భోగం చేయటం కోసం అవసరమైతే పుణ్యకర్మల్ని చేస్తున్నాడు, ఇంద్రియ భోగం చేయటం కోసం యజ్ఞాలని యాగాలని ఎలాంటివైనా సరే దేవీదేవతల పూజలు కానీ ఏదైనా సరే ఇంద్రియ భోగం కోసమే చేస్తున్నాడు. ఇంద్రియ భోగంలో అత్యుత్తమ ఇంద్రియ భోగంగా పరిగణింపబడేటువంటి మైథున సుఖంలో ఆయన చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఇదంతా కూడా ఇప్పటి వరకు జరిగింది. దీన్ని నారదుడు ప్రాచీన బర్హికి తెలియజేస్తున్నారు. ప్రాచీన బర్హికి తెలియజేస్తూ ఏ విధంగా అయితే నువ్వు ఇప్పుడు ఇంద్రియ భోగంలో ఉన్నావో అదే విధంగా ఒకప్పుడు పురంజనుడు కూడా అలానే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రాచీన బర్హికి నారదుడు ఇంతకు ముందు శ్లోకంలో తెలియజేశారు. ఇప్పటి వరకు పురంజనుడు ఒక వేరే క్యారెక్టరు, ఆయన ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అనేటువంటి విషయం చెప్పినటువంటి ఆయన ఇంతకు ముందు శ్లోకంలో నీలాగనే ఆయన కూడా అనేటువంటి విషయం ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా నువ్వే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇది నారదుడు మన అందరికీ చెప్తున్నాడు. ఒక్క నారదుడు ప్రాచీన బర్హికి మాత్రమే చెప్పట్లేదు, ఈ కథ వింటున్నటువంటి మనందరినీ కూడా ప్రాచీన బర్హి ప్లేస్లో ఊహించుకోవాలి. ఈ కథ వింటున్నటువంటి మనం అందరం కూడా పురంజనుడిలా మనల్ని మనం ఊహించుకోవాలి. అప్పుడే మనము ఈ కథ నుంచి మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. సో ఏ విధంగా పురంజనుడు తన కామ్యకర్మంలో నియుక్తుడవడం వల్ల ఏ విధమైనటువంటి డెస్టినేషన్ గమ్యం అనేటువంటిది చేరుకోబోతున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమైతే మనకి మనం చేస్తున్నటువంటి పనికి పురంజనుడు చేస్తున్నటువంటి పనికి ఏమైనా తేడా ఉందా ఏమీ లేదా, ఒకవేళ ఉంటే ఏముంది, అది ఏ విధంగా మనము మార్చుకోవాలి, సో ఏ విధంగా మన కర్మల్ని శుద్ధి చేసుకోవాలి, ఏ విధంగా నారదుడు ఉండాలి అనేటువంటి విషయం చెప్పాడు, ఏ విధంగా ఉంటే తప్పు అని అన్నాడు, ఎందుకు ప్రాచీన బర్హికి ఈ కథ అంతా చెప్పి హెచ్చరిస్తున్నాడు అనేటువంటి విషయం మనం మంచిగా అర్థం చేసుకుంటే ఈ కథ యొక్క సారాంశం ఏదైతే ఉందో అది మన లైఫ్కి ఉపయోగపడుతుంది. సో ఇప్పటి వరకు ఇంద్రియ భోగంలో ఉన్నటువంటి పురంజనుణ్ణి ఏ విధంగా ఇంద్రియ భోగం చేశాడు, నువ్వు కూడా తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారో 12వ శ్లోకం నుంచి చూద్దామండి. యుక్తేష్వేవం ప్రమత్తస్య కుటుంబాసక్త చేతసః అససాదస వైకాలో యో ప్రియః ప్రియయోషితాం చదవండి రామారావు ప్రభుజీ. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభు. ఈ విధముగా పురంజనుడు కామ్యకర్మల ఎడ కుటుంబమునెడ ఆసక్తుడును కలుషిత చిత్తము కలవాడునై అమిత లోక లౌకికాసక్తులైన వారికి ఏమాత్రము నచ్చనట్టి అంశమునకు అర్థించను. లౌకిక ఆసక్తులైనటువంటి వాళ్ళకి, సో ఇక్కడ యాక్చువల్గా సో ఇక్కడ పురంజనుడు ఆయన ఆయన లైఫ్ అంతా కూడా ఏదో పుణ్యకర్మలు చేస్తున్నాడు అని అనుకున్నాం కదండి ఇప్పటి వరకు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పురంజనుడు చేస్తున్నంతా కూడా కామ్యకర్మ, చూడటానికి పుణ్యకర్మలా కనిపించవచ్చు కానీ అది కామ్యకర్మ. సో కామ్యకర్మ అంటే ఏంటి తెలుసు కదండి, కామ్యకర్మ అని అంటే ఇంద్రియ భోగం కోసం చేసేటువంటి కర్మలు, మనసంతృప్తి కోసం చేసేటువంటి కర్మలు,
ఫలానా కర్మ చేయటం వల్ల అది బయటకు కనిపించడానికి ధర్మంలో అనిపించినా కానీ ఆ కర్మ చేయటం వల్ల దాని ఫలితం మనకి ఆనందాన్ని ఇవ్వచ్చు, మనకి వైభవాన్ని ఇవ్వచ్చు, మనకి పేరు ప్రతిష్టలు ఇవ్వచ్చు, లేదంటే మనకి ఆస్తిపాస్తులు ఇవ్వచ్చు. సో ఇలా ఏదైనా సరే వీటన్నిటిని కూడా కామ్యకర్మలు అని అంటారు. సో ఇలా కామ్యకర్మంలో లీప్తులైనటువంటి వ్యక్తిని ఏమంటారు అని అంటే లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి అని అంటారు. లౌకిక ఆసక్తుడైనటువంటి వ్యక్తి అంటే పూర్తిగా లౌకికంగానే ఉండిపోయాడు అనమాట. సో ఆధ్యాత్మికత అనేటువంటిది మనసులో లేదు. మనం అనుకుంటాం మామూలుగా మనం మేము పూజలు చేస్తున్నామండి, మేము గుళ్ళకి వెళ్తున్నాము, మేము యజ్ఞాలు చేస్తున్నాం, మేము యాగాలు చేస్తున్నాం, అక్కడ అది జరుగుతుంది, ధ్వజస్తంభం ఎత్తుతున్నారు, ఇక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, గుళ్ళో పూజ జరిగింది, పూల అర్చన జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, వీటన్నిటికీ మనము అటెండ్ అవుతున్నాము, కరెక్టే. కానీ వీటన్నిటి వెనుక మన భావన ఏమిటి అనేటువంటిది ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, దానివల్ల మన ఆత్మకి ఎలాంటి సంతృప్తి కలుగుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. అలా కాకుండా ఆత్మని నేను ఆత్మకి కలిగేటువంటి సంతృప్తి ఏ కర్మల్లో ఉంటుంది అనేటువంటి విషయం కూడా తెలుసుకోకుండా మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా శరీరమే మనము అనుకొని శరీరానికి కలిగేటువంటి సుఖ సంతోషాల గురించి మాత్రమే ఆలోచిస్తూ చేసేటువంటి ఏ కర్మైనా సరే అది కామ్యకర్మే అవుతుంది. అది పుణ్యకర్మైనా సరే, అది భగవంతుడి దగ్గరికి వెళ్ళి చేసేటువంటి కర్మ అయినా సరే, యజ్ఞమైనా సరే, యాగమైనా సరే, అది కామ్యకర్మగానే పరిగణించబడుతుంది. కానీ అది ఆధ్యాత్మిక కర్మగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆ కర్మల వల్ల మనం ఆధ్యాత్మిక లాభం కాదు పొందేది, భౌతిక లాభం మాత్రమే. కాబట్టి సో ఎలాంటి ఇప్పుడు బ్రాహ్మణులు ప్రత్యేకించి ప్రస్తుతం కలియుగంలో ఉన్నటువంటి మాక్సిమం బ్రాహ్మణులు అందరూ కూడా మనతో చేయించేది అంతా కూడా ఏమిటి అని అంటే కర్మకాండ. సో కర్మకాండలో ఇవే జరుగుతాయి. సో నువ్వు ఉత్తమ లోకానికి వెళ్తావు, నువ్వు స్వర్గానికి వెళ్తావు, నువ్వు పుణ్యం చేసుకుంటే మంచి జరుగుతుంది, నీకు మంచి జన్మ వస్తుంది, ఇలాంటివన్నీ చేసేటువంటి ఒక కర్మలన్నీ కూడా అది మనల్ని ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నటువంటి ఆకర్షితమైనటువంటి వాకులు. వీటిని మంచి జన్మ వస్తుంది, మంచి జన్మ వస్తుంది అంటే అసలు జన్మే లేకుండా ఉండేటువంటి స్థితిని పొందడం అనేది అంతకంటే ఉత్తమము అనేటువంటి విషయం మనకు వాళ్ళు చెప్పరు. సో చెప్పకపోవడం వల్ల నువ్వు దేవతల్లో పుడతావు, లేకపోతే ఇంకా గంధర్వుల్లో పుడతావు, యక్షుల్లో పుడతావు, ఇంకా ఇంకేదో ఎక్కడెక్కడో పుడతావు, బ్రహ్మలోకంలో పుడతావు అని మనల్ని చెప్తారు. కానీ కృష్ణుడు మనకి భగవద్గీతలో ఏం చెప్తున్నారండి, బ్రహ్మలోకం నుంచి అన్ని లోకాలు కూడా అశాశ్వతమైనటువంటి లోకాలే, అన్నీ కూడా కాలంలో నశింపబడేటువంటివే అనేటువంటిది మనకి తెలియజేశారు. సో ఇక్కడ ఈయన పురంజనుడి పరిస్థితి లౌకికంగా ఉండిపోయాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమైంది ఈ శ్లోకంలో. అంటే ఇప్పుడు ఇంతకుముందు శ్లోకంలో ప్రాచీన బర్హిని పురంజనుడితో కంపేర్ చేశాడు నీలాగనే అని, ఇక్కడ పురంజనుడు లౌకికంగా ఉన్నాడు అని అన్నాడు. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పురంజనుడు మాధ్యమం ద్వారా నారదుడు ప్రాచీన బర్హికి నువ్వు లౌకికంగా ఉన్నావు అనేటువంటి విషయాన్ని తెలియజేసేసారు. భాష్యము, ఈ శ్లోకమునందు ప్రియయోషితాం మరియు అప్రియ అను పదములు ప్రధానమైనవి. యోషిత్ అనగా స్త్రీ అని, ప్రియ అనగా ప్రియమైన లేదా ఆనందదాయకమైన అని భావం. లౌకిక భావం అనగా దానిలో పదమైనది మైథున సుఖమే నందు అత్యంత ఆసక్తులైన వారికి మరణము ఏమాత్రము రుచింపదు. ఈ సందర్భమున ఉపదేశాత్మకమైన ఒక చక్కని కథను తెలుసుకుందాముగాక. పూర్వం ఒకప్పుడు ఒక సాధు పురుషుడు మార్గమధ్యమున చరుచుండగా రాజకుమారుడు ఎదురయ్యను. అతన్ని గాంచిన సాధువు రాజపుత్ర చిరంజీవ అని దీవించను. తదనంతరం ఆ సాధువు ఇంకొక సాధువును కలిసి కొనడం తటస్థించెను. అప్పుడు అతడు ఆ సాధువుతో నీకిష్టమైనతో జీవించుము లేదా మరణింపుము అని పలికెను. ఇమ్మటి సాధువు ఒక బ్రహ్మచారిని కలిసినప్పుడు భర్త నీవు శీఘ్రమే మరణించుట ఉత్తమము అని దీవించను. చివరగా ఆ సాధువు ఒక వేటగాన్ని కలిశను. అప్పుడు సాధువు ఆ వేటగానితో ఓయి నీవు మరణింపవలదు జీవింపవలదు అని పలికి అతడి నుండి వెళ్ళిపోయాను. సో ఈ సాధువు అంటే ఒక గొప్ప వ్యక్తి, అంటే శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి. ఈయన పోతూ ఉంటే దారిలో కొంతమంది కలిశారు. రాకుమారుడు కలిసినప్పుడు చిరంజీవ అని దీవించారు. ఇంకా ఇంకొక సాధువుని కలిసినప్పుడు నువ్వు మరణించు అని చెప్పారు. ఇంకా మూడవతను ఎవరండి, ఒక బ్రహ్మచారిని కలిశారు. ఒక బ్రహ్మచారిని కలిశారు. సో ఒక బ్రహ్మ అంటే ఆ సాధువు అయినటువంటి బ్రహ్మచారిని కలిసినప్పుడు నువ్వు మరణించు అన్నారు. ఇక ఒక వేటగాడిని కలిసినప్పుడు ఏమన్నారండి, నువ్వు మరణించద్దు, నువ్వు మరణించినా ఒకటే జీవించినా ఒకటే అనేటువంటి విషయం చెప్పాడు.
ఇంకొకళ్ళు ఎవరండి సాధువు కంటే ముందు, అంటే ఒక సాధువు కలిసినప్పుడు నువ్వు మరణించు అన్నారు, నువ్వు మరణిస్తే ఉత్తమము అన్నారు. అంటే దీని మీనింగ్ ఏంటండి? అంటే ఇప్పుడు ఒక సాధువును కలిసినప్పుడు నువ్వు బ్రతకద్దు, నువ్వు మరణించు అన్నారు. ఒక రాకుమారుడు కలిసినప్పుడు నువ్వు చిరంజీవిగా ఉండు అని అన్నారు. అంటే ఎవరికి మంచి ఆశీర్వాదం ఇచ్చినట్టు? రాకుమారుడు చిరంజీవి అన్నారు. సాధువుకి ఇచ్చారు ఎలా? చిరంజీవి అనేటువంటి ఆశీర్వాదం మంచిది కదా? రాకుమారుడు చిరంజీవిగా ఉంటారు రాజ్యాన్ని పరిపాలించాలి మంచిగాను, అందుకని ఆయన అలా ఉండమన్నారు. ఈ సాధువు ఇంత క్రితమే ఆయన మంచి కర్మలు చేసి ఉన్నాడు అని చేత ఆయన్ని ఇంకా నీకు స్వర్గానికి వెళ్ళిపోవచ్చు, అదే పరంధామానికి వెళ్ళిపోవచ్చును గనక నువ్వు ఇంకా చనిపోవచ్చును అన్నారు. రైట్. సో అంటే నువ్వు అంటే ఇంకా నీకు భౌతిక లోకంలో ఉండాల్సిన అవసరం లేదు అని వెళ్ళిపోవచ్చును. ఇప్పుడు ఒక సాధువుగా ఉన్నాడు అని అంటే ఆయన భౌతికమైనటువంటి సుఖాలన్నింటినీ కోల్పోయి ఉన్నాడు, కోల్పోయిన సుఖాలను అనుభవించట్లేదు. ఆయన కేవలం దైవత్వం మీదే ఉన్న దృష్టి పెట్టుకుని ఉన్నాడు. సుఖాలని కోల్పోయినటువంటి నీవు అంతా పూర్తిగా ఆధ్యాత్మికంగానే ఉన్నటువంటి నువ్వు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళొచ్చు, నీకు వెళ్ళవచ్చు అని చెప్పారు. కష్టాలు నీకు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం మరణించు అనేటువంటి విషయాన్ని అన్నారు. ఓకే, సో చదవండి ప్రభుజీ. అప్పుడు సాధువు ఆ వేటగానితో పోయి నీవు మరణింపవలదు జీవింపవలదు అని పలికి అతడి నుండి వెళ్ళిపోయాను. సారాంశం ఏమనగా అత్యంత కాముకులై ఉండి ఇంద్రియ భోగరుతులైన వారు ఏనాటికి మరణింపగోరరు. సాధారణముగా రాజకుమారునికి ఇంద్రియ భోగార్థము విస్తారమగు సంపత్తి ఉండును, కనుకనే సాధువు అతన్ని చిరంజీవయని దీవించను. ఏవైనా ఎంతకాలము జీవించనతో అంతకాలము రాజపుత్రుడు సౌఖ్యం అనుభవించుతూ మరణ అనంతరము భర్త నరకమునికే పోవలసి ఉండును. బ్రహ్మచారి అయిన భక్తుడు భగవద్ధామమును చేరుటకై తపోయుత జీవనమును గడుపుచుండును. శీఘ్రమే మరణించడంతో అతడు ఆ తపోమయ కష్ట జీవనమును విడిచి భగవద్ధామను కేయగలడు. కనుక సాధువు అతన్ని ఇట్టు దీవించడు. ఇక సాధువు పురుషుడు జీవించి ఉన్నప్పుడు భగవత్ సేవలలో నిలిచి ఉండి మరణ అనంతరము కూడా భగవత్ సేవ ఎందే నెలకొని ఉండును. కనుక అతడు కోరినతో మరణించవచ్చును లేదా జీవించి ఉండవచ్చును. అనగా సాధునకు భక్తుని ప్రస్తుత జీవితము తరువాత జీవితము రెండును ఒకటే. ఏవైనా ఆ రెండింటి అందును అతడు భగవత్ సేవలోనే నెలకొని ఉండును. కానీ వేటగాడు జంతువులను వధించును, ఘోరమైన జీవితమును గడుపును. కనుక మరణించినప్పుడు తప్పక నరకమును కేగును. అందువలన జీవించుట మరణించుటకు మరణించుట రెండును అతనికి తగినదే అని పలుకుట జరిగినది. ఒక నిమిషం, ఇప్పుడు ఒక వేటగాడి విషయానికి వచ్చేస్తే వేటగాడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు జంతువుల్ని చంపేసి ఘోరమైనటువంటి పాపాలను చేస్తున్నాడు. వాడు ఒకవేళ మరణిస్తే నరకానికి వెళ్తాడు. అందుకనే ఇప్పుడు ఈ సాధువు ఆయనకి ఎలాంటి దీవెనిస్తున్నాడు అంటే, నువ్వు ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే, అంటే ఈ భూలోకం కూడా అంటే ఇప్పుడు ఉన్నది కూడా నరకమే అని అర్థం అనమాట. నువ్వు దుఃఖాలయంలోనే ఉన్నావు, నువ్వు ఆల్రెడీ నరకంలోనే ఉన్నావు. నువ్వు ఏడున్నా కానీ ఆడున్నా కానీ ఒకటే, అందుకనే నువ్వు జీవించద్దు మరణించద్దు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే నువ్వు జీవించద్దు అని అంటే నరకానికి వెళ్ళిపోతావు. సో నరకానికి వెళ్ళొద్దు అంటే ఇక్కడ ఉన్నట్టు, ఇక్కడున్నా నీకు నరకమే అక్కడున్నా నీకు నరకమే అనేటువంటి విషయం చెప్పాను. ఇక సాధు విషయానికి వచ్చేస్తే నువ్వు మరణించు అనేటువంటి విషయాన్ని చెప్పాను. అంటే మరణించు కాదు, ఒక గొప్ప సాధువు విషయానికి వస్తే ఆయన ఏం చెప్పారు అని అంటే, నువ్వు మరణించాలి అనుకుంటే మరణించు, జీవించాలి అనుకుంటే జీవించు అనేటువంటి విషయం చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, నువ్వు జీవించి ఉన్నా కానీ భగవత్ సేవలోనే ఉన్నావు, మరణించినా కానీ భగవత్ సేవే చేస్తావు. ఎందుకంటే ముక్తి వస్తుంది కదా, ముక్తి వచ్చిన తర్వాత నువ్వు చేసేది భగవత్ సేవే. అంటే నువ్వు అక్కడికి వెళ్ళినా చేసే పని అదే, నువ్వు ఇక్కడికి ఉన్నా చేసే పని, నువ్వు ఇక్కడున్నా కానీ పర్వాలేదు భగవత్ సేవలోనే ఉన్నావు, అక్కడికి వెళ్ళినా కానీ అదే చేస్తావు, కాబట్టి నీ ఇష్టం అది, నువ్వు చూస్ చేసుకో అన్నారు. ఎక్కడున్నా కానీ ఒకే పని చేస్తావు. బ్రహ్మచారి విషయానికి వచ్చేస్తే బెటర్ ఏంటంటే, నువ్వు ఇక్కడ తపస్సు చేస్తున్నావు, బ్రహ్మచర్యాన్ని పాటించి తపస్సు చేస్తున్నావు, దీని నుంచి ముక్తి కలుగుతుంది. నువ్వు ఆధ్యాత్మిక చింతనలోనే నువ్వు తపస్సును చేస్తున్నావు, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వదిలేస్తే నువ్వు మంచిగా ముక్తిని సాధిస్తావు అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇక్కడ కంటే ఇంకా ఉత్తమం,
అక్కడ ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నా ఒకటి ఇక్కడ ఉన్నా ఒకటి అన్నారు. నీకు ఇక్కడ కష్టం ఉంది కాబట్టి ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళు అన్నారు. ఏది బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు. అదే చిరంజీవిగా ఉండమని చెప్పేసి రాకుమారుణ్ణి దీవించారు. రాకుమారుణ్ణి చిరంజీవిగా ఎందుకు ఉండమని దీవించారు అని అంటే వీడు ఒకవేళ చస్తే నరకానికి వెళ్తాడు. ఎందుకంటే వీడు ఇంద్రియభోగం అంత గొప్పగా చేస్తున్నాడు. రాకుమారుడు కదండి, వాడు సుఖ సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, మొత్తం ఇంద్రియభోగమే చేస్తూ ఉంటారు. సో ఎక్కువగా ఇంద్రియ భోగం చేసేటువంటి వ్యక్తి నరకానికి వెళ్తాడు. మరి అలా నరకానికి వెళ్ళే బదులు నువ్వు ఇక్కడే ఉండరా బాబు, కనీసంగా నీ ఇంద్రియభోగం అన్నా చేసుకుంటూ ఉంటావు, కనీసంగా జీవితం అంతా నువ్వు బతుకున్నంతకాలం ఇంద్రియభోగం ఉంటావు, ఎంతకాలం వీలైతే అంతకాలం ఉండి చిరంజీవిలా ఇక్కడే ఉండు అన్నాడు. అంటే అందరికీ మంచి దీవెనలే చేశారు. ఒకళ్ళకి గొప్ప దీవెన, ఒకళ్ళకి చెడ్డ దీవెన చేయలేదు, అందరికీ గొప్ప దీవెనే చేశారు. కానీ వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి ఆ గొప్ప దీవెన అనేది ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుంచి మరణిస్తే వాళ్ళు పొందేటువంటి స్థితి అనేటువంటిది ఇంకా అధమమైనటువంటి స్థితి అయినప్పుడు దానికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని అన్నారు. ఒకవేళ మరణిస్తే ఇక్కడ కంటే గొప్ప పొజిషన్కి వెళ్తారు అనుకుంటే మరణించన్నారు. నువ్వు మరణించినా ఇక్కడున్న ఒకే స్థితిలో ఉంటావు అని అనుకున్నప్పుడు అక్కడ ఉండ అక్కడైనా కావాలంటే వెళ్ళొచ్చు, ఇక్కడైనా కావాలంటే వెళ్ళొచ్చు. ఇక పాపం చేసినటువంటి వ్యక్తికి అక్కడైనా నరకమే ఇక్కడైనా నరకమే, నువ్వు ఇక్కడికంటే అక్కడికి వెళ్ళు, లేకపోతే అక్కడ ఉన్నా కానీ అక్కడ ఉన్న నరకమే అయితే ఇక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నా కానీ నరకమే అనేటువంటి విషయం చెప్పారు. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ఇంద్రియ భోగం చేసేటువంటి వ్యక్తి నరకానికి వెళ్తాడు. ఇక్కడ ఆ ఇంద్రియ భోగం పురంజనుడు చేస్తున్నాడు. మనకేమో పుణ్యాలు చేస్తున్నాము అని అనుకుంటాం, పుణ్యకర్మలు చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ పుణ్యకర్మలు చేసినటువంటి వ్యక్తి ఇంత ఇంద్రియభోగం చేస్తే ఏమవుతుంది అని అంటే, ఇంద్రియభోగం కోసం పుణ్యకర్మలు చేస్తే ఏమవుతుంది అని అంటే, మనం పొందేటువంటి డెస్టినేషన్ నరకం. ఆ నరకము భూమి మీదైనా కావచ్చు, నరక లోకంలో అయినా కావచ్చు, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి మళ్ళీ ఇంకొక నరకయాతన అనుభవించేటువంటి ఒక యోనిలో మనల్ని ఉంచబడతారు. సో అలాంటి ఒక జీవితం అనేటువంటిది రాబోతుంది అన్నమాట పురంజనుడికి. అందుకనే ఇక్కడ హెచ్చరిస్తున్నారన్నమాట పురంజనుడిలా, పురంజనుడి మాధ్యమం ద్వారా బర్హిని హెచ్చరిస్తున్నారు, నువ్వు రాకుమారుడి స్థానంలో ఉన్నావు అనేటువంటి విషయం తర్వాత వస్తుంది. పురంజనుడు వృద్ధావస్థకు అర్జించడం జరిగింది. ముసలితనమున ఇంద్రియములు తమ పటుత్వమును కోల్పోవు. ముసలివాడు ఇంద్రియ భోగమును ముఖ్యముగా మైథున సుఖమును అనుభవింపగోరినను అతని ఇంద్రియములు సహకరింపవు. అట్టి వ్యసనపరులు ఎన్నటికి మృత్యువునకు సిద్ధపడి ఉండరు. వైజ్ఞానిక పురోగతిచే ఎంతకాలము వీలైతే అంతవరకు జీవితమును పొడిగించుకోనవలనని వారు కోరుదురు. వైజ్ఞానిక పురోగతిచే మానవుని చిరంజీవిని చేయుదుమని కొందరు రష్యాదేశపు శాస్త్రజ్ఞులు బడాయిలు పలికి ఉండరు. అట్టి వలస చిత్తుల నాయకత్వమున నేటి నాగరికత కొనసాగుతున్నది. కానీ క్రూరమైన మృత్యువు పోసుకు వచ్చి వారి నందరిని, అనగా వారు ఎల్లకాలము జీవింపగూరను తీసుకొని పోవును. అటువంటి మహాప్రవృత్తినే హిరణ్యకశిపుడు ప్రదర్శించి ఉండెను. కానీ కాలము పరిపక్వము కాగానే భగవానుడే స్వయముగా అతన్ని క్షణములో వధింపివేశను. ఓకే, సో పురంజనుడు వృద్ధాప్యానికి వచ్చేసాడు. సో రాబోయే శ్లోకాల్లో ఇంకా పురంజనుడి వయసు ఇంకా పెరిగిపోతుంది. వృద్ధాప్యానికి వస్తున్నాడు అని అంటే ఇంకా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు పూర్తిగా పనిచేసేటువంటి స్థితి ఉండదు. అందుకని చూడండి, ముసలితనానికి వెళ్ళినప్పుడు చెవులు పనిచేయవు, కళ్ళు కనపడవు, నోటికి రుచి తెలియదు, చేతులు కూడా పనిచేయవు, పక్షవాతం వచ్చి పడిపోతాం, కాళ్ళు కూడా పనిచేయవు, శరీరం మీద ముడతలు వస్తాయి, నోటితో మాట్లాడలేము, గొంతులో కఫం ఉంటుంది, కాళ్ళతో నడవలేము, కళ్ళతో చూడలేము, స్పర్శ కూడా అర్థం కాదు. ఇలాంటి ఒక పరిస్థితిలోకి మనిషి వెళ్ళిపోతాడు చిన్నగా చిన్నగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన. ఈ పరిస్థితిని అధిగమించటము అనేటువంటిది ఈ లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. కొంతమంది శాస్త్రజ్ఞులు అనొచ్చు, మేము ఏదో మెడిసిన్ కనిపెడతాం, ఏదో ట్రీట్మెంట్ కనిపెడతాం, ఏదో ప్రొసీజర్ కనిపెడతాం, దానివల్ల వృద్ధాప్యమే రాకుండా చేస్తాము అని అనొచ్చు. గొప్ప గొప్ప అందగాళ్ళు కూడా, గొప్ప గొప్ప శక్తిమంతులు కూడా శక్తిని కోల్పోయి మరణశయ్యం మీద పడుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన కళ్ళ ముందే అందరూ ఎవరు బ్రతకలేదు, మన పూర్వీకులు ఎవరు మనతో పాటు లేరు ఇప్పుడు. అయితే ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడైనా సరే, ఎంత టెక్నాలజీ అభివృద్ధి చేసినా సరే, రాబోయేటువంటి మృత్యువుని ఆపడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. అలా కొంతమంది ప్రయత్నం చేసి
గొప్ప విఐపీలు లేకపోతే ఒక సెలబ్రిటీ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆయుష్ని పెంచుకోవడం కోసం లేకపోతే వాళ్ళ యవ్వనాన్ని కోల్పోకుండా ఉండడం కోసం చేసినటువంటి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చేస్తూ కూడా నా శరీరంలో ఒక్క ముడత కూడా రాకుండా నేను చూసుకోవాలి, నాకు ముసలితనం రాకుండా చూసుకోవాలి అని ప్రయత్నాలు చేసి మెడిసిన్స్ వాడినటువంటి వాళ్ళు కూడా ఆ మెడిసినే పాయిజన్ గా అయిపోయి వాళ్ళు కాలం తీరక ముందే చచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది. అంటే వాళ్ళు వాళ్ళు ఏదైతే మెడిసిన్ యూజ్ చేస్తున్నారో ఆ మెడిసినే పాయిజన్ గా రియాక్ట్ అయిపోయింది వాళ్ళకి. సో అయిపోయి మరణించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎంత గొప్ప శాస్త్రవేత్త, ఒక 100 మంది డాక్టర్లు మనల్ని పర్యవేక్షణలో ఉంచినా మనల్ని, లేదా 1000 మంది డాక్టర్ల పర్యవేక్షణలో మనల్ని ఉంచినా కానీ మృత్యు మాత్రం మనల్ని తీసుకుని వెళ్ళిపోదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి యాక్చువల్గా పురంజనుడి పురముపై చండవేగుడు దండెత్తుట అనేటువంటిది యాక్చువల్గా స్టోరీ ఈ ఈ అధ్యాయం పేరు. చండవేగుడు అంటే కాలమే, చండవేగుడు అంటే ఎవరు వేగం అంటే ఆ వేగాన్ని ఎవరు ఆపలేరు, ప్రచండమైనటువంటి వేగం అంటాం చూసారా మనము. అలాంటి ఈ దేన్నైనా ఆపగలమేమో కానీ కాలం యొక్క వేగాన్ని మనం ఆపలేము. ఒక్కొక్క రోజు గడుస్తూ ఉందంటే మనం మన ఆయుష్ తగ్గిపోతా ఉందని అర్థం. దాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఎంత ప్రయత్నం చేసినా దాన్ని ఆపలేరు, ఎంత సైంటిస్టులు కూడా దాన్ని ఆపలేరు. అయితే ఇప్పుడు ఎక్కువగా ఇంద్రియ భోగం చేసేటువంటి వాళ్ళకి ఇంద్రియ భోగం చేయకుండా భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి తేడా ఏమిటి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. ఎక్కువగా ఇంద్రియ భోగం చేసేటువంటి వ్యక్తి మరణించడానికి కూడా ఇష్టపడడు. మరణించే సమయంలో కూడా నాకు ఇంకా ఇంద్రియ భోగం కావాలి, నేను ఇప్పుడే ఎందుకు మరణించాలి, నాకు ఇంకా కొంత సమయం కావాలి, ఇంకొంచెం సమయం ఉంటే నేను ఇంకొంచెం ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా అక్కడ ఆస్తి ఉంది దాన్ని ఇంకొకళ్ళ పేరు మీద రాయాలి, ఇంకొక చోట ఇంకొక ఆస్తి ఉంది దాని పేరు మీద రాయాలి, లేదు అంటే నేను చేయాల్సిన పనులు ఇంకా భౌతికంగా కొన్ని ఉండిపోయాయి, నన్ను ఇంకొంతకాలం బతికించండి ఇంకొంతకాలం బతికించండి డాక్టర్లను కూడా రిక్వెస్ట్ చేసి ఏడిసి మొత్తుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు ఇంకొక 2 రోజులు టైం ఇచ్చండి, ఇంకొక 2 రోజులు నేను బతికేలా చూడండి, ఇంకొక 3 రోజులు బతికేలా చూడండి, లేదా ఇంకో నెల బతికేలా చూడండి అని చెప్పేసి ఎన్నో 1000,00,000 ఖర్చులు పెట్టి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్స్ తీసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే మరణం అంటే భయం, మరణించకపోతే ఇంకా ఇంద్రియ భోగం చేయొచ్చు అనేటువంటి కోరిక, లేదంటే నా నేను నేను ముసలితనం అయిపోయిన తర్వాత ఎంత కోరికలు మనసులో ఉన్నా కానీ మన ఇంద్రియాలు సహకరించవు, ఎంత కోరికలైనా సరే మనసు వరకే పరిమితం ఇంకా అవి. సో మళ్ళీ ఆ కోరికలను తీర్చుకోవాలంటే మళ్ళీ కొత్త ఇంద్రియాలు కావాలి, కొత్త శరీరం కావాలి. మళ్ళీ మనం యవ్వనులుగా అయితే ఈ జన్మలో కావు, కాబట్టి మళ్ళీ మనం యవ్వనులుగా మారతాం ఎప్పుడు ఈ శరీరాన్ని కోల్పోయి ఇంకొక శరీరాన్ని పొందినప్పుడు. కానీ ఆ విషయం మనకు తెలియదు కదా, అందుకనే మనము మరణించొద్దు మరణించొద్దు అని భయపడతాం. మరణానికి భయపడేవాడు ఇంద్రియ భోగం మీద ఎక్కువగా ఆసక్తి ఉన్నటువంటి వాడు, ఇంద్రియ భోగం మీద ఆసక్తి లేనటువంటి వాడు మరణిస్తే మంచి జరుగుతుంది అనుకుంటాడు. సో ఇక్కడ ఉండి చేసే పని నెక్స్ట్ జన్మలో చేయొచ్చు, లేదంటే కనుక ముక్తిని సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే భక్తుడు ఎంత త్వరగా మరణిస్తే అంత మంచిది అనుకుంటాడు, ఎందుకంటే మనకి ఈ భౌతిక లోకంలో ఈ బాధల్ని కష్టాలని అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. ఏ అడ్డంకులు లేకుండా మాయ ప్రభావం లేకుండా భౌతికమైనటువంటి లోకంలో ఉండకుండా ఆధ్యాత్మిక లోకంలో ఉండి మనం చెయ్యాలి అనుకున్నటువంటి సేవని అక్కడ ఉండి చెయ్యొచ్చు. అప్పుడు ఏ అడ్డము ఉండదు, నిరాటంకంగా సేవ చేసేటువంటి ఒక వాతావరణంలోకి మనం వెళ్ళచ్చు. అందుకని భక్తుడికి మరణం అంటే భయం లేదు, కానీ అభక్తుడు మాత్రమే మరణం అంటే భయపడతాడు. ఇక్కడ పురంజనుడు కూడా ఇంద్రియ భోగంలోనే ఉన్నాడు, ప్రాచీన బర్హి కూడా ఇంద్రియ భోగంలోనే ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఇంద్రియ భోగంలో ఉన్నటువంటి వ్యక్తి మరణం దగ్గర వస్తుంది అని అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణాన్ని ఆపలేడు, వాడు భయపడతాడు ఆ మరణాన్ని చూసి అనేటువంటి విషయం చెప్తున్నాడు. నెక్స్ట్ 13వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. రాజా గంధర్వ లోకమున చండవేగుడు అనేది ఒక రాజు కలడు. అతని కింద 360 మంది భక్తులకు గంధర్వ సైనికులు కలరు. భాష్యం, చండవేగుడు గురించి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు అండి. ఈయన ముసలితనం వచ్చేసింది అనేటువంటి విషయం ఇంతకు ముందు శ్లోకంలో మనకు అర్థమైపోతుంది. సో ఎందుకంటే ఎంత లౌకిక ఆసక్తులు అయిపోయాడు,
ఆ విధంగా లౌకిక ఆసక్తుల్లోనే ఇప్పటి వరకు ఉండిపోయాడు అనేటువంటి విషయం చెప్పారు. సో కానీ లౌకిక ఆసక్తులు అయినంత మాత్రాన రోజులేం ఆగవు, కాలమేం ఆగదు. అందుకనే చండవేగుడు వచ్చేస్తున్నాడు. చండవేగుడు ఎలా వస్తున్నాడట, 360 మంది సైనికులతో వచ్చేస్తున్నారు. అంటే కాలము 360 మంది సైనికులతో వస్తుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైనికుడు, 360 రోజులు ఒక సంవత్సరం. సో కాలం ఎలా తిరిగిపోతుంది అని అంటే ఒక్కొక్క రోజులో మనకి ఒక్కొక్క రోజు ఆయుష్ని తగ్గిస్తూ ఉంటుందన్నమాట. కాలం ఒక రోజు గడిచిందంటే మన యొక్క ఆయుష్ ఒక రోజు తగ్గిపోయినట్టు. మనం ఏమి కోల్పోలేదు అనుకోవద్దు. ఒక రోజు పోయింది అంటే ఏమీ కోల్పోలేదు అని అనుకోవద్దు. ఒక రోజు పోయిందంటే చాలా కోల్పోయాం మనం, మన ఆయుష్లో ఒక రోజుని కోల్పోయాం. కానీ ఆ రోజుని మనము ప్రొడక్టివ్గా మార్చుకోవాలి. ఏమీ కోల్పోనేటువంటి ఒక స్థితికి మనం వెళ్ళాలి. ఎన్ని రోజులు గడిచినా పర్వాలేదు, ఎన్ని రోజులు గడిచినా కానీ ప్రతిరోజు మనం ఏదో లెర్నింగ్ ఉండాలి ఆధ్యాత్మికంగా. అప్పుడు ఒక రోజు గడిచినంత మాత్రాన మనకు వచ్చే నష్టం ఏమి ఉండదు. కానీ భౌతికంగా ఉన్నటువంటి వాడికి ఒక్కొక్క రోజు గడుస్తూ ఉందంటే మరణం ఆసన్నం అవుతున్నట్టు. ఎందుకంటే మళ్ళీ ముసలితనం వచ్చేస్తుంది. అదే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తికి ఎంత తొందరగా రోజులు గడిస్తే అంత మంచిది. సో వాడు తొందరగా మనం భగవద్ధామానికి వెళ్ళవచ్చు. కాబట్టి ఇక్కడ 360 మంది సైనికులతో చండవేగుడు దండెత్తాడు. ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. భాష్యము, కాలమిచట అలంకారికముగా చండవేగుడని వర్ణించబడినది. కాల ప్రవాహం ఎవరి కొరకు ఆగదు, కనుక కాలమిచ్చట చండవేగుడని అంటే అత్యంత వేగంగా గడిచిపోవునదని పిలువబడినది. గడిచడి కాలము సంవత్సరాలను బట్టి గణింపబడును. సంవత్సర కాలము 360 రోజులు కలవు. ఈ శ్లోకమును పేర్కొనబడిన చండవేగుని సైనికులు ఆ రోజుకు ప్రతినిధులు. కాలం అతివేగముగా చనునట్టిది. చండవేగుని బలవంతులకు గంధర్వ సైనికులు మన ఆయువులోని రోజులను అతివేగముగా గొనిపోవుచుందురు. ప్రతిదినము ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు ఆయన ఆయువులో కొంత భాగమును హరించును. కనుకనే మనిషి ఆయన ఎవ్వడును కాపాడలేడని చెప్పబడినది. కాని మనుషుడు కృష్ణ భక్తిలో నీయుక్తుడైనచో అతని ఆయువును సూర్యుడు హరించలేడు. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 2.3.17 నందు ఆయుర్ హరతి వై పుంస మధ్యాంతం చ ఎన్నవస అని చెప్పబడినది. సారాంశం ఏమనగా, అమృతుడు కాగోరిన వాడు ఇంద్రియ భోగమును త్యజించవలెను. భక్తి యోగమున నెలకొనుట ద్వారా అతడు క్రమముగా నిత్యమగు భగవద్ధామమును ప్రవేశింపగలడు. మృగమరీచిక ఇతర మిథ్య వస్తువులు కొన్ని మార్లు గంధర్వులని పిలువబడుచుండును. జీవన కాలము గడిచిపోవటను మనసు వయస్సు పెరుగుచున్నదనచు చెప్పుకొందురు. తెలియకుండానే గడిచిపోయేది జీవన కాలము ఈ శ్లోకమునందు గంధర్వులని అలంకారికముగా చెప్పబడినది. రాబో శ్లోకములలో వివరింపబడినట్టు అట్టి గంధర్వులలో స్త్రీ పురుషులు ఇరువురును ఉందురు. అనగా స్త్రీ పురుషులు ఇరువురును కాలవేగము చేత తమ ఆయువును తెలియకుండానే కోల్పోవుదురని ఇది సూచించున్నది. కాలవేగమే ఇచట చండవేగుడని వర్ణింపబడినది. చండవేగుడు ఇప్పుడు మనం చెప్పుకున్నది కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి కాలం అనేటువంటిది కాలం యొక్క కంట్రోల్ ఉండదు. కాలం యొక్క నిర్దేశంలో ఉండరు. కాలం యొక్క ఏమంటారండి, మన ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంలో కాలం యొక్క ప్రమేయం ఉంటుందా? ఉండదు. ఆధ్యాత్మిక లోకంలో ఎప్పుడూ నవయవ్వంగానే ఉంటారు, ఎప్పుడూ పగలే ఉంటుంది, ఎప్పుడూ వెలుతురే ఉంటుంది. కాలం యొక్క ప్రభావం అనేది అక్కడ ఉండదు. కానీ భౌతిక లోకంలోనే ఉంటుంది కాలం యొక్క ప్రభావం. కాబట్టి భక్తుడు అనేటువంటి వాడు ఆధ్యాత్మికంగా ఉంటాడు కాబట్టి ఇక్కడున్నా అక్కడున్నా కానీ ఆధ్యాత్మికంగానే ఉంటాడు. కాబట్టి వాడు కాలం అనేటువంటిది వాడిని ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే వాడు అమరుడు కాబట్టి. అమరత్వం పొందడము అని అంటే ఏమిటండి, జన్మ మృత్యు జరా వ్యాధి లేకుండా ఉండడం. సో ఎవరైతే ఇంద్రియభోగాన్ని వదిలేసి ఎవరైతే ఆధ్యాత్మికంగా నెలకొని ఉంటారో, ఎవరైతే ముక్తి పదంలో ఉంటారో, ముక్తిని పొందడానికి అర్హులుగా ఉంటారో వాళ్ళు అమరులు. అంతేకాని ఇంద్రియభోగం చేయడం కోసం అమృతం తాగినటువంటి వాళ్ళు అమరులు కారు. వాళ్ళకి మరణం అనేది కంపల్సరీగా ఉంటుంది. దేవతలందరికీ కూడా, దేవతలు అమృతం తాగేటువంటి దేవతలకు కూడా కృష్ణుడు ఏం చెప్తున్నారు,
బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి ప్రతి జీవి మరణించాల్సిందే పుట్టాల్సిందే, మరణించాల్సిందే పుట్టాల్సిందే అనేటువంటి విషయం చెప్పారు. మరి ఎక్కడుంది అమృతత్వం అనేది? సో అమృత ఇప్పుడు దేవతాలోకాల్లో మరి అమృతం తాగేటువంటి వాళ్ళకి అమృతం లేకుండా ఎలా ఉంది? కాబట్టి మనకి ఒకటి అర్థం చేసుకోవాలి, ఇంద్రియభోగంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎంత అమృతం తాగినా కానీ మరణం వస్తుంది. దేవతలేమీ అమరులు కాదు, దేవతలు కూడా మరణిస్తారు, దేవతలు కూడా శరీరాన్ని కోల్పోతారు, మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతారు. అదే మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విషయం. మరి అలాంటప్పుడు అమరత్వం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మళ్ళీ తిరిగి జన్మ మృత్యువు లేనప్పుడు అమరత్వం వస్తుంది. అది భక్తుడికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి సూర్యుడు ఉదయిస్తున్నా, సూర్యుడు అస్తమిస్తున్నా, రోజులు గడిచిపోతున్నా కానీ భక్తుడి వయసులో మార్పు రాదు. ఎందుకంటే వాడి వయసు ఆధ్యాత్మిక, వాడి శరీరం అనేటువంటిది భౌతికం కావచ్చు కానీ వాడు మాత్రం ఆధ్యాత్మికం, ఆయన మాత్రం ఆధ్యాత్మికం. అందుకనే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తికి కాల ప్రభావం అనేది ఉండదు. ఆ విషయాన్ని మనకి ఇక్కడ కృపాల ద్వారా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ గంధర్వ్యస్త దృశీరస్య పరివృత్యా విలుంపంతి సర్వకామా వినిర్మితాం. సత్యవతి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సమాన సంఖ్యలో ఎన్నో శ్లోకం ప్రభుజీ? 14. ఆ సైనికులతో సమాన సంఖ్యలో గంధర్వ స్త్రీగణము చండవేగుని చెంత నుండి వారందరూ ఇంద్రియ భోగ సామాగ్రిని అంతటినీ పదే పదే కొల్లగొట్టెడి వారి. పగళ్ళు చండవేగుని సైనికులతో పోల్చబడినవి, ఇక రాత్రి కాలం సాధారణంగా మైద్ర భోగములకు సంబంధించినవి. పగళ్ళు తెలుపుగను, రాత్రి సమయంలో నలుపుగను పరిగణింపబడును. ఇంకొక కోణంలో చీకటి రాత్రులు వెలుగు రాత్రులను చూ రెండు రాత్రి సమయములు కలవు. ఈ రేయింబవళ్ళు కలిసి మన ఆయువును మరియు ఇంద్ర భోగము భోగార్థం మనము ఏర్పాటు చేసుకున్న సమస్తము హరించి వేయును. లోక కార్యమనగా లౌకిక కార్యమనగా ఇంద్రియ భోగార్థము విషయ వస్తువును తయారు చేసుకున్నటయే. ఇంద్రియ భోగము మరింత విస్తృతముగా ఏ రీతి అనుభవింపగలమా అని వైజ్ఞానికులు పరిశోధనలు కావించుచున్నారు. ఇంద్రియ భోగమును సానుకూల పరచుటకు పలు వస్తువులను యంత్రములను తయారు చేయట ఎందే కలియుగమున మానవుల దానవ ప్రవృత్తి వినియోగింపబడుతున్నది. గిన్నెలు కడుగుటకు, నేలను శుభ్రపరచుటకు, గడ్డము గీయుటకును, జుట్టు ముడిపెట్టుకుంటకును ఒక్కటే ప్రతిదీ ఈనాడు ఎంత సహాయమనే నిర్వహింపబడుతున్నది. ఈ విధముగా సామాన్య గృహకృత్యములకు కూడా పెక్కు వస్తువులు తయారైనవి. అవే ఈ శ్లోకం నందు సర్వకామ వినిర్మితం అని వర్ణింపబడినది. అయినను కాలం ఎంత ప్రబలమైనదనగా మన ఆయువు తరిగిపోటియే కాక ఇంద్రియ భోగ వసతులు వస్తువులు కూడా క్షీణింపోగలవు. కనుకని ఈ శ్లోకం నందు విలుంపంతి అంటే కొల్లగొట్ట సాగిరి అను పదము ప్రయోగింపబడినది. మన జీవితం యొక్క ఆరంభం నుండి ప్రతిదీ కొల్లగొట్టబడుచున్నది. మన సంపత్తులు మరి ఆయువు దోపిడికి గురియగుట పుట్టిన నాటి నుండియే ఆరంభమగును. ఇక మృత్యువు సంప్రాప్తించిన రోజు సమస్తము నశించగలదు. అంతటి జీవుడు మరొక దేహంను గ్రహించి నూతన కథను ఆరంభించును. ఆ విధముగా అతడు తిరిగి ఇంద్రియభోగ చక్రం తగులుకును. దీనినే భక్త ప్రహ్లాదుడు పునః పునశ్చరిత్వ చర్వణ భాగవత 7.5.30 లో పలికెను. లౌకిక జీవనం అనగా రసరహిత పిప్పినే మరల మరల నమ్ముట అని భావము. లౌకిక జీవనం యొక్క కేంద్ర బిందువు ఇంద్రియ భోగము. వివిధ దేహములలో జీవుడు వివిధ ఇంద్రియములను అనుభవించు చూడును. నానా విధములకు సౌకర్యములను తయారు చేసుకుని నమిలిన దానినే నమిలుచుండును. చెరకును దంతములతో నమిలను లేదా యంత్రముతో పిండినను లభించినది చెరకు రసమే కదా. చెరకుండి రసము తీయుటకు మనం ఎన్ని విధాలను కనిపెట్టినను దాని ఫలితము మాత్రము ఒక్కటే. హరే కృష్ణ ప్రభుజీ. మనం ఎంత ఎంత ఇంద్రియ భోగంలో ఉన్నా కానీ కాలం మాత్రం మనల్ని హరించి వేస్తుంది అంటున్నారు. సో కాలంకి ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ రోజులుగా చెప్పారు, ఎన్ని రోజులు ఉంటాయో అని. అయితే సైనికులతో పాటు ఇంకా స్త్రీలు కూడా వచ్చారు. సో ఆ స్త్రీలను ఎలా చెప్తున్నారు అంటే రాత్రుళ్ళు.
అంటే ఒక రోజులో ఉండేటువంటి పగలు, ఒక రోజులో ఉండేటువంటి రాత్రి. అయితే ఈ సూర్యుడు సూర్యోదయము సూర్యాస్తమం అనేటువంటి మన ఆయుష్ని ఎలా తరిగిచ్చేస్తుందో, ఈ రాత్రి కూడా ఏం చేస్తుంది అని అంటే ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనము మన ఇంద్రియాలతోటి ఏవైతే ఇంద్రియార్థాలని అనుభవిస్తున్నామో ఆ ఇంద్రియార్థాల యొక్క వయసును కూడా హరింపచేస్తాయి. అంటే ఇప్పుడు మనం ఏదో వాషింగ్ మిషన్ వాడుతున్నాం అనుకోండి, లేకపోతే గిన్నెలు కడిగేటువంటి మిషన్ వాడుతున్నాం, వాటికి ఏమన్నా ఎక్స్పైరీ డేట్ ఉండదా, వాటికి ఏమన్నా లైఫ్ టైం ఉండదా, అవి కూడా నాశనం అయిపోతాయి కొన్నాళ్ళకి. అంటే ఈ మనం ఏదైతే ఉపకరణాలను ఉపయోగించి మనం ఇంద్రియతృప్తి చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నామో ఆ ఉపకరణాలు నాశనమైపోతాయి, మనము కూడా ఈ కాల ప్రభావంలో మరణించడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నాను. కాబట్టి ఈ సైనికులు చాలా పవర్ఫుల్ సైనికులు అన్నమాట. చండవేగుని యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పవర్ఫుల్ సైనికులు. నువ్వు ఎంత గొప్పోడివైనా కానీ మనల్ని అటాక్ చేసేస్తారు అనేటువంటి మనం అక్కడ అర్థం చేస్తాం. కాబట్టి రోజులు గడిచిపోతున్న కొందికి మన ఆయుష్ క్షీణించిపోతుంది అనేటువంటిది, మన యొక్క సంపదను కూడా అంటే మన ఏదైతే ఇంద్రియార్థాలు ఇంద్రియ భోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా కొల్లగొడుతూనే ఉంటాయి ఇవి అనేటువంటి విషయం చెప్తున్నాం. తేజండ వేగాను చరా హరే కృష్ణ ప్రభుజీ. గంధర్వరాజు చంద్రవేగుడు అతని అనుచరులు పురంజనుని పురమునను కొల్లగొట్టి నారంభించిన ఐదు పడగల పాము పురరక్షణకై ప్రయత్నించెను. భాష్యము, మనిషి నిద్రించినప్పుడు కూడా ప్రాణము విభిన్న స్వప్నాలలో సక్రియమై ఉండును. ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానమనేది ఐదు వాయువులచే ప్రాణశక్తి చుట్టుబడి ఉన్నదనేది విషయమును ఐదు తల పాముచే సూచితమగుచున్నది. దేహము నిష్క్రియముగా నున్నప్పుడు కూడా ప్రాణశక్తి సక్రియమై ఉండను. యాభది ఏండ్ల వరకు మనిషి ఇంద్రియ భోగమును చురుకుగా పనిచేయగలడు. కానీ 50 ఏండ్లు పిదప అతని శక్తి సన్నగిల్లగలదు. గొప్ప శ్రమతో అతడు ఇంకొక 2-3 ఏళ్ళు అనగా ఎక్కువలో ఎక్కువ 55 ఏండ్ల వరకు పనిచేయగలడేమో గాని అంతకు మించి కాదు. కనుకనే ప్రభుత్వం చట్టం ప్రకారం 55 ఏళ్ల ప్రాయము పదవీ విరమణ సమయముగా భావించబడును. 50 ఏండ్లు పిదప సన్నగిల్లడి శక్తి ఇచ్చట ఐదు పడగల గల పాముకు వర్ణించబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనము ప్రాణవాయువుని పాముతో పోల్చారు. ఇంతకు ముందు కూడా గుర్తుందండి, ఒకసారి ప్రాణవాయువుని మనము పాముతో కంపేర్ చేసుకున్నాం. సో ఎందుకు అంటే పాము ఆహారం లేకుండా కూడా బతకగలదు చాలా కాలం, ఓన్లీ వాయువుని పీల్చి. ఆ శక్తి వేరే ఏ జీవికి లేదు. అందుకనే వాయువుని కంపేర్ చేసేటప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణవాయువులు 5 రకాలుగా ఉంటాయి. ఈ 5 రకాలు ఇక్కడ చెప్పారు. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఈ 5 రకాల ప్రాణవాయువులు మనం అచేతనంలో ఉన్నా కానీ మనలో పనిచేస్తూనే ఉంటాయి. అంటే శ్వాసక్రియ ఏమీ ఆగదు, నిద్రపోతున్నాం కదా, లేకపోతే సబ్ కాన్షియస్లో ఉన్నాం కదా, కోమాలో ఉన్న వ్యక్తికి కూడా శ్వాసక్రియ ఆగదు. అంటే మరణానికి సిద్ధమైనా సరే శ్వాస అనేటువంటిది ఆడుతూనే ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ చండవేగుడు తన 360 మంది సైనికులతో దండెత్తి వస్తున్నా కానీ ఈ శరీరాన్ని మాత్రం కాపాడటానికి
ఈ ప్రాణవాయువు మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఐదు తల కలిగినటువంటి పాముతో పోల్చారన్నమాట. ఈ ఐదు తలలు కలిగినటువంటి పాము ఈ శరీరాన్ని కాపాడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఆ 360 మంది సైనికులతోటి పోరాడేటువంటి మన తరపున పోరాడేటువంటి సైనికుడు ఎవరు అంటే ఈ ప్రాణవాయువు. సో ఈ ప్రాణంతో ఉన్నంత కాలం అంటే అందుకని ఈ ప్రాణవాయువు మనల్ని కాపాడడం కోసమే మనం నిద్రిస్తున్నా, మనం సబ్ కాన్షియస్ లో ఉన్నా, మనం కోమాలో ఉన్నా, మనం ఏ పని చేస్తున్నా, ఏ పని చేయకపోయినా కానీ మనం మనలో అన్ని రకాల జ్ఞాపక శక్తులు మనం మర్చిపోతామేమో కానీ అన్ని విషయాల్ని మనం మర్చిపోతాం కానీ ఊపిరి పీల్చడం మాత్రం మనం మర్చిపోం. సో అంటే ఏ జ్ఞానము లేనటువంటి వ్యక్తి కూడా ఊపిరి పీలుస్తాడు. సో అలా ఈ ఊపిరి అనేటువంటిది మనల్ని ఈ కాలం యొక్క ప్రభావం నుంచి రక్షించడానికి ప్రయత్నం మాత్రమే చేస్తుంది అని చెప్తుంది. సప్తభి గంధర్వైర్యుయుతే బలి. శిరీష మాతాజీ హరే కృష్ణ. శిరీష మాతాజీ ఓకే. రామకృష్ణ ప్రభు చదవండి. రామకృష్ణ ఏమో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ చదువుతారు ప్రభు. చదువుతాను ప్రభుజీ. పురంజనుని పురమునకు అధ్యక్షుడును రక్షకుడును అగు ఐదు పడగల సర్పము 100 సంవత్సరాల కాలము గంధర్వులతో యుద్ధము చేశాను. గంధర్వ గణము యొక్క సంఖ్య 725 అయినప్పటికీ అతడు ఒంటరిగా వారితో పోరాను. భాష్యం భాష్యంపై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదికి జై. 360 పగుళ్ళు 360 రాత్రులు కలిపి చెండవేగుని కాలము యొక్క 720 సైనికులైరి. మనిషి తన జన్మం మొదలుకొని మరణం వరకు జీవితాంతము ఈ సైనికులతో పోరు సల్పవలసి ఉండును. ఆ పోరాటమే జీవన సంఘర్షణమని పిలువబడును. అయినను ఈ సంఘర్షణ కొనసాగినప్పటికీ జీవుడు మరణించడు. భగవద్గీత 2.20 యందు ధ్రువపడినట్లు జీవుడు నిత్యుడు. నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావాన భూయః అజోనిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడును గాని జన్మం గాని మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మించదు, జన్మింపబోదు. జన్మరహితమును, నిత్యమును, శాశ్వతమును, పురాతనమును అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. జీవునికి నిజమునకు జనన మరణములు లేనప్పటికీ కఠినమగు ప్రకృతి నియమములతో అతడు జీవితాంతము పోరవలసినదే. నానా విధములగు దుఃఖకర పరిస్థితులను కూడా అతడు ఎదుర్కొనవలసి ఉండును. ఇంత అయినప్పటికీ జీవుడు మోహవశమున తాను ఇంద్రియ భోగమును చక్కగా నెలకొని ఉంటినని తలుచుచుండును. హరే కృష్ణ. సో ఈ ఐదు పడగల పాము ఏదైతే ఉందో అది 100 సంవత్సరాల పాటు చండవేగుడితో యుద్ధం చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అందుకనే మన కాలము మనం 100 సంవత్సరాలే బ్రతుకుతాం. 100 సంవత్సరాల తర్వాత మనం బతకం. సో ఎందుకంటే ఒకవేళ మన 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 యొక్క శక్తి ఎక్కువగా ఉందనుకోండి ఇంకొక 4-5 సంవత్సరాలు ఏమైనా బ్రతుకుతామేమో. లేదంటే మన ఈ ఐదు పడగల పాము ఇంకా పవర్ఫుల్గా ఉందనుకోండి ఇంకో 4-5 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ ఐదు పడగల పాము ఇంకా పవర్ఫుల్గా లేదనుకోండి మన మనల్ని రక్షించేటువంటి ఐదు పడగల పాము పవర్ఫుల్గా లేదనుకోండి 100 సంవత్సరాలు కూడా బ్రతకం. 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకుతాం. అంటే కాలంతో యుద్ధం చేయటము అనేటువంటిది ఎప్పటి వరకు చేస్తాము అని అంటే మనలో ఊపిరి ఉన్నంత వరకు. ఈ ఊపిరి మనలో ఆడినంత వరకు మనము కాలంతో యుద్ధం చేస్తూ ఉంటాము. పుట్టిన మొదటి రోజు నుంచి యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఒక ఇదేదో యవనం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేది కాదు. పుట్టిన మొదటి రోజు నుంచి 100 సంవత్సరాల కాలం పాటు ఈ ఐదు పడగల పాము ఏదైతే ఉందో మనల్ని రక్షించడం కోసం కాలంతో యుద్ధం చేస్తూనే ఉంటుంది.
కాలానికి 720 మంది సైనికులు 360 పగళ్ళు 360 రాత్రుళ్ళు సో 360 పగళ్ళతోటి 360 రాత్రులతోటి ఈ ప్రాణవాయువు ఏదైతే ఉందో ఊపిరి ఏదైతే ఉందో అది యుద్ధం చేస్తూ ఉంటుంది ఆయు పరిమాణం తీరిపోయిన తర్వాత ఇంకా అంటే ఇంకా ప్రాణవాయువు ఇంకా యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరణించడం అనేది జరుగుతుంది అన్నమాట అయితే ఈ మరణము అనేటువంటిది ఓన్లీ శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు అందుకనే మనకి భగవద్గీతలో 2వ అధ్యాయం 20వ శ్లోకంలో అది చెప్పారు ఆత్మకి నశింపు లేదు ఆత్మ పుట్టదు భవిష్యత్తులో పుట్టబోదు ఇంతకు ముందు పుట్టలేదు పుట్టింది పోయేది ఏంటంటే శరీరమే ఆత్మ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది ఆత్మలో మార్పులు అనేవి ఉండవు మార్పు లేనటువంటిది ఆధ్యాత్మికం మార్పులు కలిగి ఉన్నటువంటిది భౌతికం ఎలాంటి మార్పు లోనవదు ఆత్మ అందుకనే ఆత్మ యొక్క లక్షణాలను 2వ అధ్యాయంలో వివరించినప్పుడు అనేక లక్షణాలు వివరించారు ఆత్మ పరిమాణం ఎంత ఉంటుంది ఆత్మని టచ్ చేయలేము ఆత్మని తడపలేము ఆత్మని కాల్చలేము ఆత్మని 2 ముక్కలుగా చేయలేము ఇలా అనేక లక్షణాలని ఆత్మ గురించి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు ఏ గ్రంథంలోనూ ఏ శాస్త్రంలోనూ ఆత్మకు సంబంధించినటువంటి ఇంత డీప్ ఎక్స్ప్లెనేషన్స్ భగవద్గీతలో తప్ప ఎక్కడ లేవు కృష్ణుడు అంత డీప్గా చెప్పారు అందుకనే ఇతర మతస్థులు కూడా భగవద్గీతకి ఆకర్షితులు అవుతారు సో ఆత్మ గురించి అంత గొప్పగా తత్వం చెప్పినటువంటి ఒక శాస్త్రం ఏదైనా ఉందంటే భగవద్గీత మాత్రమే కాబట్టి ఈ జీవి ఏమనుకుంటాడు అని అంటే తన స్థితిని తాను తెలుసుకోలేక నేను ఇంద్రియభోగం బాగా చేశాను ఇంద్రియభోగం బాగా చేయలేదు ఇంకా ఇంద్రియభోగం చేయాలి ఇంకా ఇంద్రియభోగం చేయడం కోసం ఇంకో శరీరం కావాలి ఈ శరీరం పోయిన తర్వాత ఇంకో శరీరం కావాలి అని చెప్పేసి అనేక రకాలుగా శరీరాలను పొందుతూ మనము ఈ జీవి ఈ భౌతిక లోకంలో మాయ యొక్క ప్రభావంలో ఉండిపోవటం వల్ల అంటే భౌతిక సాంగత్యం వల్ల భౌతిక ప్రకృతి యొక్క సాంగత్యం వల్ల జీవి తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని మర్చిపోయి ఇంకా ఇంద్రియభోగం ఇంకా కర్మల్లో నియుక్తమై ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు క్షీయమానే స్వసంబంధే ఏకస్మిన్ బహుభిర్యుదా మళ్ళీ శ్రీమత చదవండి మళ్ళీ శ్రీమతి ఉన్నారా ప్రభుజీ ఏమనంటున్నామనండి ప్రభుజీ కొంచెం గొప్ప వీరులైనట్టి పలువురు సైనికులతో ఒంటరిగా పోరాడవలసి వచ్చినందున ఆయుధుల పాము బలము క్షీణించినదయ్యను తమ సన్నిహిత మిత్రుడు ఆ రీతి క్షీణబడినట్టుగా గాంచి పురంజయుడు అతనిని మిత్రులు పురవాసులు మిగులు కలువపడి ప్రభుజీ కంటిన్యూ చేసేదా భాష్యంపై శ్రీల ప్రభువాది వారి భాష్యం జీవుడు దేహమునందు వసించి ఉండి దేహ అవయములతో జీవ సంఘర్షణ సల్పుచుండును ఆ దేహ అవయవములే ఇచ్చట పురజనులు బంధువులుగా పేర్కొనబడినవి ఒకడు పలువురు సైనికులతో కొంత సమయమే ఒంటరిగా పోరాడగలగలడు కానీ ఎల్లకాలము కాదు దేహమునందున్న జీవుడు అదృష్టమున్నచో 100 ఏళ్ల పాటు యుద్ధము చేయగలడు కానీ ఆ అప్పిదప యుద్ధమును కొనసాగించుట అతనికి అసాధ్యము అందువలన అతడు లొంగిపోయి బలియగును ఈ సందర్భముననే శ్రీల భక్త వినోద ఠాకూరులు వృద్ధకాల అవోలా సఖ నభసుఖ భాగల అని గానము చేసిరి మనిషి వృద్ధుడైనంతట భౌతిక భోగము అనుభవించుట అసాధ్యమగును ధర్మము పవిత్రత అనునవి జీవితము చివరన వచ్చునవి కొందరు అభిప్రాయపడుచుందురు అట్టివారు సాధారణముగా ముసలితనము ధ్యానమును నామమాత్ర యోగమును చేపట్టి ధ్యానము పేరిట సేదీరగోరుదురు అయినను జీవితమును ఇంద్రియ భోగమునందే గడిచిన వారికి ధ్యానం అనేది కేవలము భూటకము మాత్రమే భగవద్గీత యందలి 6వ అధ్యాయమున వివరించబడినట్లు ధ్యానము
అనగా ధ్యానము ధారణము అనున్నది గంభీరమగు విషయము కనుక యవ్వనము నుండియే దానిని నేర్వవలెను. ధ్యానమునకై మనుజుడు అన్ని విధములకు భోగములను విడిచివే నిలిపివేయవలెను. అయినను దురదృష్టవశాత్తు ఇప్పుడు ధ్యానమునది మితిమీరిన వ్యసనపరులకు ఒక మోజుగా తయారైనది. అట్టి ధ్యానము జీవ సంఘర్షణచే పరాజితము కావలసినచే కొన్ని మార్లు అట్టి ధ్యాన విధానము దివ్య ధ్యానముగా చలామణి అగుచుండును. ఆ విధముగా జీవ సంఘర్షణకు బలి అయిన పురంజయుడు అనగా జీవుడు తన బంధుమిత్రులను కూడి దివ్య ధ్యానమును చేపట్టెను. ధన్యవాదాలు. ఇక్కడ బంధుమిత్రుడు అనేటువంటి విషయం చెప్పారు. బంధుమిత్రులు అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇతర అవయవాలు. అంటే ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటి సహాయంతో ఇప్పుడు ప్రాణవాయువు అయితే ప్రాణం నిలబెట్టడం కోసం కాలంతో పోరాడుతూ ఉంటుంది. మరి ఇతర అవయవాలు కూడా ఏం చేస్తాయి? ఇతర అవయవాలు కూడా ఈ శరీరాన్ని కాపాడడం కోసం, ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఆ ప్రయత్నాల్లో భాగమే ధ్యానం. అయితే ధ్యానం గురించి మనము అష్టాంగ యోగ విధానంలో మనకి శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయంలో తెలియజేశారు. ధ్యానము అని అంటే ఎప్పుడు జరుగుతుంది ధ్యానము అనేటువంటిది? అష్టాంగ యోగంలో ధ్యానం అనేది ఎక్కడ వస్తుంది? ఎన్నో అంగం అది, 7వ అంగం ధ్యానం, 8వ అంగం సమాధి. ధ్యానం కంటే ముందేం వస్తుంది? ధారణ వస్తుంది. ధారణ కంటే ముందు మొత్తం ఇంద్రియ కలాపాలన్నీ ఆపేయాలి. ఇంద్రియ కలాపాలన్నీ ఆపితే తప్ప ధారణ స్టేజ్కి మనం వెళ్ళాం. దాన్ని ప్రత్యాహారం అంటారు. అంటే నువ్వు ప్రత్యాహార స్టేజ్కి రాకుండా నువ్వు చేసేది ధ్యానం కాదు. ఒకవేళ నువ్వు ధ్యానం అని అనుకుని, ధ్యానం మన ఆయుష్ని పెంచుతుంది, మన ఆరోగ్యాన్ని పెంచుతుంది, లేదు అంటే ధ్యానానికంటే ముందు ఉన్నటువంటి యమ నియమ ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆసనాలన్నీ కూడా మన యొక్క ఆరోగ్యాన్ని పెంచేస్తాయి అని అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం. నువ్వు ధ్యాన స్టేజ్కి వెళ్ళినప్పుడే నీ ఆరోగ్యం పెరుగుతుంది. అందుకని యోగులు ఎక్కువ కాలం బ్రతుకుతారు. 100 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు బ్రతికినటువంటి యోగులు కూడా ఉన్నారు. ఇప్పటికీ చెప్తుంటారు ద్వాపరయుగం సమయం నాటి యోగులు ఇప్పటికీ ఉన్నారని, లేకపోతే సత్యయుగం సమయం నాటి వ్యక్తులు ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నారని, హిమాలయాల్లో ఇప్పటికీ కూడా వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారని ఇప్పటికీ కూడా అంటూ ఉంటారు. వాళ్ళు బ్రతకగలరు ఎందుకంటే వాళ్ళు నిజమైనటువంటి అష్టాంగ యోగంలో వాళ్ళు 8వ అంగం వరకు చేరుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు మనం చేసే ధ్యానం ఆ ధ్యానం ఒకటి కాదు. అయితే అక్కడ చెప్పబడినటువంటి ధ్యానం ఏమిటి అని అంటే ప్రత్యాహారం తర్వాత జరిగేటువంటి ధ్యానం గురించి చెప్తున్నారు. ప్రత్యాహారం అంటే ఇంద్రియ కర్మలు ఆపేయడం, అంటే ఇంద్రియ భోగాలు ఆపడం. ఇంద్రియ భోగం ఆపకుండా నువ్వు ఎంత ధ్యానం చేసినా కానీ నీ ఆయుష్ పెరగదు, నీ ఆరోగ్యం పెరగదు. ఆ ఇంద్రియ భోగాలు ఆపి చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉంటుందో, ఇంద్రియ భోగాల మీద విరక్తి ఎప్పుడు వస్తుందో అప్పుడు చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉంటుందో అది మాత్రమే కాలంతో పోరాడగలుగుతుంది. 720 మంది సైనికులు కలిగినటువంటి చండవేగునితోటి పోరాడగల శక్తి ఓన్లీ ఆ ధ్యానానికి ఉంటుంది తప్ప వేరే ఏ ఇతర ధ్యానాలకి ఉండదు. మనం ఒకవేళ ఆ ఇతర ధ్యానాలు ఏదైతే ఇంద్రియ భోగం చేస్తూనే మనం ధ్యానం చేద్దాం, ధ్యానం మన ఆయుష్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది అని అనుకుంటే మాత్రం అది సాధ్యమయ్యేది కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అందుకనే కృపాల వారు కూడా ఏం చెప్తున్నారు, మీరు నిజంగా ధ్యానం చేయాలంటే చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఇంద్రియ భోగం స్టాప్ చేయండి, చిన్నప్పటి నుంచే ఆ సాధన అనేటువంటి చేయండి. అష్టాంగ యోగంలో ధారణ ధ్యాన స్టేజ్ నుంచి సమాధి స్టేజ్ వరకు వెళ్ళే విధంగా ప్రాక్టీస్ చేయండి. అది ఒకవేళ చేయగలిగితే అది చాలా మంచిది, మన ఆయుష్ పెరుగుతుంది. సో 8000 సంవత్సరాలైనా కానీ బ్రతకచ్చు మనం. సయేవ పూర్యాం మధుపంచాలేషు స్వపార్షదైః ఉపనీతం బలిం గృహ్ణం.
త్రిజితో నా విదర్భయం ప్రభుజీ నేను ఎవరు మాతాజీ నీలరాణి మాతాజీ మల్లేశ్వరి పురంజనుడు పాంచాలపురమున పన్నులు తీసుకొనుచు మైథున భోగరథుడై ఉండెను. అతడు పూర్తిగా శ్రీవాసుడై ఉండి అతడు తన జీవితమును గడిచిపోవచ్చునదనియు తనకు మరణము ఆసగమను ఆసన్నమగుచున్నదనియు ఎరుగజాలకుండెను. చదువున ప్రభుజీ భాష్యము. రాజులు రాష్ట్రపతులు కార్యదర్శులు మంత్రులు వంటి ప్రభుత్వములోని వారు ప్రజల నుండి తీసుకొనిన పన్నులను ఇంద్రియ భోగార్థం వినియోగించుకొనగలడే స్థితిలో ఉందరు. కలియుగమునందు ప్రభుత్వం వారు ప్రభుత్వముతో సంబంధం ఉన్నట్టు వారు. అంతేగాక మంత్రులు కార్యదర్శులు రాష్ట్రపతులు ఇంద్రియ భోగార్థమే పన్నులను తీసుకొనిదరని శ్రీమద్ భాగవతం చెప్పబడినది. ప్రభుత్వ వ్యవస్థ ఖర్చు పెరిగినప్పుడు పన్నులను పెంచనిది అది కొనసాగజాలదు. కానీ ఆ పన్నులను తీసుకునేటప్పుడు ఆ ఆది అంతయు ప్రభుత్వ అధికారులు ఇంద్రియ భోగమునకే వాడబడును. మృత్యు సమయమున తమ ఇంద్రియ భోగమంతయు తుడిచిపెట్టుకుపోవునని అట్టి బాధ్యతారహితులకు రాజకీయ నాయకులు మరుతురు. వారిలో కొందరు మరణము పిమ్మట అంతయు శూన్యమగ్నం తలుతురు. ఇట్టి నాస్తిక సిద్ధాంతమును చార్వాకురుడని వాడు పూర్వం ఎప్పుడో ప్రతిపాదించిన వాడు. మనిషి బిచ్చమెత్తినను అప్పు అడిగి అయినను లేదా దొంగతనము చేసి అయినను విలాసముగా జీవించవలనని చార్వాకుడు ఉపదేశించును. దేహము బూడిదైన పిమ్మట అంతయు నశించిపోవును. కనుక మనిషికి మృత్యువును గూర్చి తదుపరి జన్మను గూర్చి గత పాప జీవమును గూర్చి భయము అవసరము లేదని కూడా అతడు పలికెను. ఇట్టి తత్వము అతి లౌకికులైన వారికే చెందినట్టిది. ఆ విధమైన తత్వ విచారము మనిషిని మృత్యు భయము నుండి గాని రాబో అతి హేయమైన జన్మము నుండి గాని రక్షింపజాలదు. హరే కృష్ణ. సో ఈ ఎక్కువగా భౌతిక ఇంద్రియ భోగాల్లో నియుక్తమైనటువంటి వాడు రాబోయే మృత్యువు గురించి మాత్రం ఆలోచించడు. శాశ్వతం అని అనుకుంటాడు. ఇంకా నేను చాలా కాలం బ్రతుకుతాను అని అనుకుంటాడు. ఇంకా నా వయసు కొంచెమే మిగిలిపోయి ఉంది, ఇంకా త్వరలో నేను మరణించబోతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా రియలైజ్ అవ్వడు. మరణం దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఇంకా ఏదో హోప్ ఉంటుంది, ఇంకా బ్రతికేస్తాము, ఇంకా కొంతకాలం ఉంటాం, ఇంకా అనుభవిస్తాం అనేటువంటి భావనలోనే వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారన్నమాట. సో ఎందుకు ఇలా ఉంటారు అని అంటే వాళ్ళు పూర్తిగా లౌకికంగా ఉండడం వలన వాళ్ళకి జరగబోయేటువంటి పరిణామాలు వాళ్ళకి తెలియవు. కొంతమంది అక్కడికి కూడా ఏమని చెప్తారు అని అంటే మరణం తర్వాత ఇంకొక జన్మ ఉండదు, ఇంతకు ముందు నువ్వు చేసినటువంటి పాపకర్మలకి మీనింగ్ లేదు, వాటికి ఏమి రియాక్షన్స్ ఉండవు, నువ్వు హాయిగా ఏమైనా చేసి ఇంద్రియ భోగం చేయి, ఏమైనా చేసి ఎంజాయ్ చేయి, ఉన్న కొంచెం సమయంలో ఎంజాయ్ చేసి వెళ్ళిపో అని అంటారు. ఎక్కడికి వెళ్తారో తెలియదు. సో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. సో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. వాళ్ళు అనుకుంటారు ఎక్కడి నుంచి రాలేదు, ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటాము, ఇక్కడే ఉన్నాము అని అనుకుంటారు. మరి అలా ఉన్నప్పుడు ఉన్నంతకాలం అవసరమైతే దొంగతనం చేసైనా సరే డబ్బులు సంపాదించి నువ్వు ఎంజాయ్ చేయి, తప్పులు చేసైనా సరే డబ్బులు సంపాదించి ఎంజాయ్ చేయి. ఎందుకంటే ఆ తప్పులకి ఎలాంటి రియాక్షన్ ఉండదు, ఎక్కడికి వెళ్ళము మనం, ఏ లోకము వెళ్ళము, ఏ జన్మ రాదు, శూన్యంలో కలిసిపోతాము అనేటువంటి ఒక భావంలో ఉండిపోతారన్నమాట. కాబట్టి అది నాస్తికులు చేసేటువంటి సిద్ధాంతం, నాస్తికులు మాట్లాడేటువంటి మాటలు. సో అలా అలా అని కృష్ణుడు ఎక్కడ చెప్పలేదు మనకు భగవద్గీతలో కూడా. సో అది చాలా పాపకార్యం. సో అలా పాపాలు చేస్తూ ఉండిపోతే పాపాలు చేసేటువంటి వాళ్ళకి ఎలాంటి డెస్టినేషన్ ఉంటుందని కృష్ణుడు ఎలా మనకి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి డెస్టినేషన్ ఉంటుందని చెప్పారో అవన్నీ కూడా జరుగుతాయి. ప్రకృతి నియమాలు చాలా కఠినమైనవి. ప్రకృతి నియమాలు ఎంత కఠినమైనవి అని అంటే చేస్తున్నటువంటి ప్రతి పాపానికి ఫలితాన్ని ఇస్తుంది, చేస్తున్నటువంటి ప్రతి పుణ్యానికి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరూ చుట్టలేదు అనుకోకూడదు. పరమాత్ముడు లెక్కేస్తూ ఉంటాడు. సో మనలో ఉన్నటువంటి పరమాత్ముడు లెక్కేస్తూ ఉంటాడు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరూ చుట్టలేదని చెప్పేసి మనం కూడా కళ్ళు మూసుకొని ఏదో తప్పు పనులు చేసేయచ్చు అనుకుంటే మాత్రం మనమేమి రక్షింపబడము, ప్రకృతి నియమాల దృష్ట్యా మనం శిక్షింపబడతాము. కాబట్టి ఈ నాస్తిక సిద్ధాంతాలను అనుసరించి మనం ఏమి అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్లో క్రియేట్ చేసుకోవద్దు. సో ఇంద్రియాలతోటి అంటే మనకు ఉన్నటువంటి అన్ని రకాల ఇంద్రియాలతోటి ఇంద్రియార్థాలను ఎంజాయ్ చేయటం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పన్నులు వసూలు చేసి ఎంజాయ్ చేయటంతో కంపేర్ చేస్తున్నారు. అంటే ఏ విధంగా అయితే రాజులు పన్నులు వసూలు చేసి ఆ వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుని వాళ్ళు సొంత ఇంద్రియ భోగం కోసం ఏమైతే ఉపయోగిస్తారో ఆ విధంగా ఇప్పుడు
పురంజనుడు కూడా తన శరీరంలో ఉన్నటువంటి ఇతర అవయవాలన్నీ కూడా బంధుమిత్రులు, సో వాటి ద్వారా పొందినటువంటి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఆయన ఎంజాయ్ చేయాలని చూస్తున్నాడు. సో వాటి ఆ ఇంద్రియాల ద్వారా పొందినటువంటి ఏదైనా సరే పన్నులు అని అంటున్నారు. ఓకే, ఇక్కడ ఆపుదాం అండి. 18 శ్లోకాలు కంప్లీట్ చేసాము, 19వ శ్లోకం నుంచి రేపు చదువుదాం అండి. హరి కృష్ణ మాతాజీ ఒకసారి సమరైజ్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. చివరికి పురంజయుడు ఇంద్రియాల కోసం పుణ్యాలు చేశాడు, పూజలు చేశాడు, అన్ని చేశాడు. అయితే మైథున సుఖంలో ఎక్కువ సమయాన్ని ఆయన కేటాయించాడు. నారదుడు ఇండైరెక్ట్ గాని డైరెక్ట్ గానే నీలాగానే అని ఆయనకి ఒత్తి చెప్పడం జరిగింది. ప్రాచీన భర్య మరియు పురంజయుడు ఇద్దరు కూడా ఈ విధంగానే పనులని చేశారు అని తెలుసుకున్నామంటే, ఈ కథ యొక్క సారాంశం ఏమంటే మనం నిజ జీవితంలో మనకి ఈ విషయాల నుండి దూరంగా ఉండాలని ఈ కథ వల్ల మనం తెలుసుకోవడం జరిగింది. అంటే వాళ్ళిద్దరు కూడా అన్ని కామ్యకర్మలే ఎక్కువగా చేశారు. అంటే చివరికి పురంధరుడు చేసింది లౌకికంగానే ఉన్నాయి. ఇక్కడ కామ్యకర్మలు అంటే ఇంకా సవిస్తారంగా ప్రభుజీ వివరించారు. అంటే మనము ఎప్పుడు పేరు ప్రఖ్యాతల కోసము, వైభవం కోసము, మనం కోసం చేసుకునేవన్నీ కూడా కామ్యకర్మలు. ఈ కామ్యకర్మలే పురంధరుడు చివరికి చేసి లౌకికంగా ఆసక్తుడైనటువంటి వ్యక్తిగా చిత్రీకరించడం జరిగింది నారదుడు. అయితే శరీరం కోసం చేసేది ఈ కామ్యకర్మలే ఎక్కువగా అవుతాయి. మనం కూడా అవి చేస్తాము, వాటిని తగ్గించుకుంటే చాలా మంచిది అని ఈ కథ మనం తెలుసుకున్నాము. అయితే అదే కాకుండా ఒక ముని స్టోరీ కూడా చెప్పాడు. ఒక సాధువు దారిలో వెళ్తుంటే రాకుమారుని చిరంజీవి అని జీవించడము, సాధువునేమో మరణించడం అని చెప్పడము, వేటగాడినేమో నీవు మరణించు లేకపోతే చనిపో అంటే జీవించకు, రెండు విధాలు చెప్పారు. అని మనం నేర్చుకున్న పాఠం ఏమంటే చిరంజీవి అవ్వడం అంటే అది నరకానికి వెళ్తాడు, అంటే ఇంద్రియ భోగం ఎక్కువగా చేసేవాడు అని అర్థం. అందుకే అలాంటి వరాన్ని ఇచ్చాడు. సాధువుకి భక్తుడు కాబట్టి ఆయన ఉన్నా లేకున్నా ఇప్పుడు భగవంతునే సేవ చేస్తాడు కాబట్టి ఆయనని మరణించమని సాధువు చెప్పడం జరిగింది. వేటగాడిని అయితే మళ్ళీ నరకమే, ఆయన ఎందుకంటే క్రూరమైనటువంటి పని చేస్తాడు కాబట్టి ఆయన మరణించిన నరకమే, జీవించిన నరకమే అని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పురంజయుడికి ముసలితనం కూడా రావడం జరిగింది. ఆ ముసలితనాన్ని రావడానే చండవేగుడు అంటే కాలము ఆయన ఏ విధంగా ఆయనకి ఈ పరిణామాలు తీసుకొని వచ్చింది అని తెలుసుకున్నాము. ఈ చండవేగుడు అంటే 360 సైనికులు అంటే రోజులు అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైనికుడుగా చలామణి అవుతూ ఉంటారనమాట. అంటే మరణం మనకి అందరికీ మరణం ఖచ్చితం అని తెలుసుకున్నాము. అదే మరణము భక్తుడికి మాత్రం ఎలాంటి కాల ప్రభావం ఉండదు, ఆయన నిత్యుడుగా ఉంటాడు. కానీ పురంజయుడు వాళ్ళందరూ మనము కానీ మనకి వృద్ధాప్యం తప్పకుండా వస్తుంది అని. ఇంకా ఈ 360 సైనికులు ఎలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటారు. రాత్రి పగలు వాళ్ళకి ఒక రాత్రి ఒక పగలు అంటే రాత్రి అంటే ఇంద్రియార్థాలు ఈ ఉపకరణాలన్నీ కూడా సమయంతో పాటు నశించిపోతాయి. అంటే చండవేకుడు అంటే కాలం ఎంత పవర్ఫుల్ అని తెలుసుకున్నాము. అయితే అలాంటి ప్రాణాన్ని కూడా కాపాడడానికి 5 తలలు కలిగినటువంటి పాము అనేది మనం ఎప్పుడు ఆ కాలాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది అని ఇవాళ నిజంగా కొత్త విషయాన్ని తెలుసుకున్నాము. అంటే ప్రాణవాయువు పాముతో పోలుస్తారు, అలాంటి 5 తలగలిగినటువంటి పాము మన ప్రాణాలను కూడా కాపాడడానికి తోడ్పడుతుంటుంది. ఆ ప్రాణాల యోగాలో యూజువల్లీ నేర్పిస్తుంటారు ప్రాణ ఉపాన ఉదాన అపాన అనేటువంటివి, అవి మనని కాపాడుతూ ఉంటాయని తెలుసుకున్నాము. అంటే ఇంకా అదే కాకుండా 100 సంవత్సరాలు మాత్రమే చండవేగుడు మనని కాపాడగడుగుతాడు. ఆ తర్వాత కాపాడడం చాలా కష్టము. అయితే ప్రాణవాయువు మాత్రం మనని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. కానీ శరీరంలో ఉన్న ఇతర అవయవాలను కూడా కాపాడడానికి ధ్యానం అనేది మనని కాపాడుతూ ఉంటుంది, వేరే అవయవాలన్నీ అని తెలుసుకున్నాము. అంటే ధ్యానం అంటే కేవలము మామూలుగా చేసే ధ్యానం కాకుండా ప్రత్యాహారం కన్నా ముందు తర్వాత చేసే ధ్యానమే ఇంపార్టెంట్. అది ఇంద్రియ భోగాలన్నీ ఆగిపోయినాక చేసినటువంటి ధ్యానమే చాలా ఇంపార్టెంట్. అలా చేస్తే కొన్ని రోజులు మనము ఇంకా బ్రతకవచ్చు. అంటే శరీరంలో ఉన్న ఇతర అవయవాలు కూడా మనల్ని
బ్రతికించడానికి ప్రయత్నం చేస్తాయని తెలుసుకున్నాము. అయితే శ్రీల ప్రభుపాద వారు మనకు చెప్పింది ఏంటంటే, ఇలాంటి ధ్యానం రావాలి, ఇలాంటి మనకి పటుత్వం రావాలంటే చిన్నతనం నుండే మనము ఇవన్నీ సాధనలు చేయాలని తెలుసుకున్నాము. అయితే ఇంకా మనము మరణం కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అయితే మనం మరణానికి చాలా దగ్గరగా వచ్చినా గానీ ఇంకా లౌకికంగానే ఆలోచిస్తాము. ఇంకా మనకి భౌతికంగానే చాలా వాంఛలు ఉంటాయి, చాలా ఎంజాయ్మెంట్ స్థితిలోనే ఉంటాము. ఇలాంటి మనల్ని అందరినీ కూడా నాస్తికులు అంటే, ఇంకా మనము రియల్ అయినటువంటి ఆత్మ గాని ఆత్మ యొక్క లక్షణాలను కానీ వాటిని తెలుసుకోకుండా ప్రవర్తన చేస్తూ ఉంటాము. అది తగ్గించాలి అని అనుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. Thank you very much, Mataji. Hare Krishna.